नेल्लूरु नगरंलोनी टीडीपी कार्यालयंलो पात्रिकेल समावेशंलो एमएलसी बीदा रविचंद्र मात्लाडुतू यावत् प्रपंचं करोना महम्मारिकि भयपडुतुंटे भारत प्रधानि कूडा सरैन मार्गालु चूपिस्तुन्नप्पटिकी आंध्रप्रदेश सीएम जगन एवरू नडवनि दारिलो नडुस्तू एंतसेपटिकी माजी मुख्यमंत्री नारा चंद्रबाबु नायडुपै वारी मंत्रुल चेत अनुचित व्याख्यलु चेयिस्तू ఆనందం పడుతున్నారని ముఖ్యమంత్రిని చూస్తే ఏ స్థాయికి వైసీపీ దిగజారిపోతుందోనని బీదా రవిచంద్ర అన్నారు 70 ఏళ్ల వయసున్న చంద్రబాబుపై ఏపీలో అడుగుపెడితే క్వారంటైన్ కు పంపిస్తానని చెప్పింది వాళ్ళే మరల హైదరాబాద్లో కూర్చొని ఏమీ చేయలేదని కేవలం లేఖతోనే సరిపెట్టుకుంటున్నారని చెప్పేది వీళ్ళే ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఇంతవరకు ఎన్నడూ చూడలేదని వైసీపీ ఆశతో తప్ప ఆశయంతో పనిచేయడం లేదని చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ ఆశయంతోనే పనిచేశాడని బీదా రవిచంద్ర తెలిపారు గడచిన 40 రోజులుగా కరోనా వైరస్ తో రాష్ట్రం దేశం ప్రపంచం అంతా గందరగోళమైనటువంటి పరిస్థితులు అనేక దేశాలు కుప్పగూలిపోతున్నటువంటి పరిస్థితులు ప్రపంచం అంతా ఒకవైపు విశ్వ సంక్షోభం అని చెప్పి ఈ రోజు అందరూ మాట్లాడుతున్నారు మన దేశానికి మే 3వ తారీఖు తో లాక్ డౌన్ పై మరో నిర్ణయం తీసుకున్నా జూన్ జూలై మాసాలు కూడా జాగర్తగా ఉండాలని ప్రధానమంత్రి గారు ప్రజల్ని హెచ్చరిస్తున్నారు భారతదేశంలో ప్రతి రాష్ట్రం భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఆందోళనతో జాగర్తగా చర్యలు ఏం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు మన రాష్ట్రంలో మాత్రం కరోనా వస్తుంది పోతుంది ఒక సాధారణ జ్వరమే అని మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు 10 రోజులుగా విచ్చలవిడిగా ఇష్టానుసారం మంత్రులు శాసన సభ్యులు పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ పై నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు రాజకీయాలు చేస్తున్నాం అంటున్నారు నీచపు రాజకీయాలు చేస్తున్నారు తెలుగుదేశం అని మాట్లాడుతున్నారు 70 ఏళ్ల వయసు వచ్చింది మూసుకొని హైదరాబాద్లో ఉండకుండా నీకేం పని అంటున్నారు మరొకరు దాంకున్నాడు హైదరాబాద్లో అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తుందా నాయుడు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే 14 రోజులు క్వారంటైన్లో పెడతాం ఏ శాఖ గురించి ఏ మంత్రి మాట్లాడతాడో తెలియదు మీరు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రజలకు మేము సేవ చేస్తుంటే పదే పదే మమ్మల్ని విమర్శిస్తుందని మాట్లాడుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఈ భారతదేశ రాజకీయాల్లో ఒక